ఒకరికి ఇల్లు ఇచ్చేందుకు ఒకరికి భూమి మరొకరి ఇంకొకరి భూమి లాక్కుంటారా మల్లన్న సాగర్ నిర్వాసితుల పునరావాసం కోసం ముట్రాజ్పల్లిలో చేపట్టిన భూసేకరణను ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చింది ఒకరికి ఇల్లు ఇచ్చేందుకు మరొకరు భూమి తీసుకోవడం సరికాదని చెప్పి కేసీఆర్ పనికి ఇదేనా కేసీఆర్ లేవు పేదలకు వస్తాడు కంటాడు అమ్ముకుంటాను మాత్రం భూములుంటే ఇక్కడ కేసీఆర్ చేసేది అదే నీ నీ నిన్ను కొట్టాలి ఇంకోనికి పెట్టాలి వీని కొట్టాలి ఇంకోని పెట్టాలి గింతే స్టే మాత్రమే ఇచ్చింది అయితే దీనిపైన సమగ్ర విచారణ జరగాలి హైకోర్టులో బాసర స్టూడెంట్లపై ఎందుకింత కక్ష ఉరి చాలా లేటుగా అందుకున్నావు సార్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ పై కేసీఆర్ ఎందుకింత కక్ష సాధిస్తున్నారో అర్థం కావడం లేదని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఫైర్ అయ్యారు శుక్రవారం ఆయన ముదోలో సమర దీక్ష చేసిండట అంత అయిపోయాక ఎక్కడక్కడది వెళ్ళిపోయినాక హిమాలయాల్లో మంచు కరగడం వల్లే పాక్లో వరదలు గ్లోబల్ వార్మింగ్తో హిమాలయాల్లో మంచు కరిగిపోతున్నది దీంతో కరువు భీకర వరదలు వస్తున్నాయని పాక్లో వరదలు వరదలకు గ్లోబల్ వార్మింగే కారణం అంటూ సైంటిస్టులు అంటా ఉన్నారట హిమాలయాలు ఓ రకంగా మన సైనికులు చేయలేనటువంటి పని చేస్తా ఉన్నాయి హిమాలయ పర్వతాలు సైనికులు అయితే దాంతో యుద్ధం చేయాలి ఇప్పుడు మన హిమాలయ పర్వతాలు పోయి వాళ్ళ మీద కరిగి అక్కడ పాకి రెండింటిని నిజంగా హిమాలయ పర్వతాలు ఎంత వాటా ఎంత కామారెడ్డి కలెక్టర్ ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి నిర్మల తెలియదన్న కలెక్టర్ మంత్రి ఫైర్ కేంద్రం ఉచితంగా ఇస్తున్న ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని నిలదీత కేంద్ర పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తుందని ఆగ్రహం అయితే ప్రధానమంత్రిది నరేంద్ర మోడీ ఫోటోలు ఎలా పెడతారంటే సులభ కాంప్లెక్స్ కాస్ సులభ కాంప్లెక్స్ కాడ మూత్రాలు బోసే కాడ బాత్రూమ్ల కాడ ప్రధాన మంత్రి బొమ్మ నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అని దానికి పేరు పెట్టి ఇక కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మనేమో ఏమైనా డెవలప్మెంట్ ఉన్న కాడ ఇల్లు కాడ బంగ్లా కాడ వాళ్ళే ఎట్లా వైన్స్ల కాడ పెట్టొచ్చు కదా మరి పెట్టాలే ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళ పాపం వైన్స్ల కాడ కేసీఆర్ బొమ్మ ప్రతి వైన్స్ కు కేసీఆర్ బొమ్మ ఎందుకు ఉండదు హరీష్ రావు గారు నేను అడుగు పెట్టాలి సీస మీద కూడా పెట్టాలి సీస మీద పెట్టురి ప్రతి వైన్స్ కాడ కేసీఆర్ బొమ్మ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మధ్య సేమ్ టైము మధ్య ప్రదాత సేమ్ టైము కిలో రేషన్ బియ్యంలో రాష్ట్ర వాటా ఎంత నిర్మలా సీతారామన్ గారు అడుగుతా ఉన్నారు ఓకే మంచిగా అడిగినావు ఎందుకంటే ప్రజలకు తెలియ తెలియాలి కానీ లీటర్ పెట్రోల్లో రాష్ట్ర వాతా ఎంత పన్నుల వాటా కేంద్ర వాటా ఎంత ఆ తర్వాత డీలర్ వాటా ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఇదంతా ఒక చార్ట్ మీదేసి ప్రతి పెట్రోల్ బంకుట పెట్టాలి ఎస్ ఇప్పుడు దీనికి కూడా నిర్మలా సీతారామన్ గారు ఓకే అనాలి